పరలోకములో దూతలు పరిశుద్ధులు ఉపస్థితులని ఘన ప్రతిదానము చేసి దేవతమ్మ అందరు పరుస్తున్నారు. మనము కూడా మన ప్రస్తుతులతో దేవుతామని ఇక్కడ ఉన్న మనందరం కూడా దాన్ని నిలబడుస్తున్నాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేశారు. మనము దేవుని ఆరాధించకు దేవుతమ్మని నిలబరచేరిన మన ప్రభువుని దేవుడు నిలబరిచినప్పుడు ఆయన గొప్పవాడని ఆయన మహోన్నతుడని మరి ఘనమైన కార్యాలు మన మధ్యలో చేస్తున్నాడు. మనం పాడినప్పుడు సాధనుడు ఊరికి యువకుడు మనం పాడకుండా దేవుడు కనపరచకుండా చేయటం సాధన యొక్క పని. ఎందుకంటే సాధనుడు ఆరాధనప్పుడు చాలా భయపడతాడంట. ఎందుకంటే దేవుడిని కనపరచడం సాధనకి ఇష్టం లేదు. ప్రేసు క్రీస్తు ఆయన ధనపరచడానికి నిన్ను నన్ను ఇక్కడ ఏర్పాటు చేసి దాన్ని ఆయన ఆరాధనకు అర్హుడు. మన దేవుణ్ణి చేతులు విస్తరించడం దేవునికి చాలా ఇష్టం. మరి పరలోకంలో దూతలు ఎలా మరి తన యొక్క ప్రతి దానితో దేవుని ఎలా స్థుతిస్తున్నారో దేవుడు మనకు అనేకమైన అనుభవించారు. దేవుడు మనకి చేతులు ఇచ్చారు, స్వరాన్ని ఇచ్చారు పాడడానికి. మనందరూ కూడా గుర్తులు ఉన్నాయి, మరి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనందరం కూడా కలిసి పాట పాడడం, అందరూ కూడా చేతులకు దేవుని స్థుతించాలని ఆశ కనీసం. ఈ పాట అనుకూలంలో మనం అత్యున్నత సింహాసనం పాడేటప్పుడు ఆహాహా హల్లెలూయా అని పాడేటప్పుడు అందరూ కూడా చేతులెత్తి దేవుని స్థుతించగలిగితే దేవుడు మన జీవితాలలో ఒక కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి పాట పాడేటప్పుడు చెప్పాలనిపిస్తున్నాను.
Atyunnatha Simhasanamupai.